సింపుల్ మాట బ్రదర్. ఇది నేను ఇందాక చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నా, రాజకీయం అనేది ఒక ఎలక్షన్ల ముందు 6 నెలలు చేస్తే బాగుంటుంది, ప్రజలు కూడా హర్షిస్తారు. 24 గంటల రాజకీయం, 5 ఏళ్ళు రాజకీయం, ఇంకో పని లేదు. తెల్లారలేస్తే నువ్వెంత అంటే నువ్వెంత అని బూతులు మాట్లాడుకుందామంటే ఇక అది ప్రజలకు పనికొచ్చే ముచ్చటని అయితే కాదు. ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని నేను చెప్పడం కాదు, డిస్కవరీ ఛానల్ కూడా డిస్కవరీ లేసి ఇగో ఇది లిఫ్టింగ్ ఎ రివర్ అంటే ఒక నదికి నదినే కేసీఆర్ గారు 80 మీటర్ల నీటి మట్టం నుంచి 618 మీటర్లు ఎత్తిపోసిండు మల్టీ స్టేజ్ ద్వారా. ఇది అద్భుతమైన ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అని డిస్కవరీ లాంటి సంస్థలు చెప్తా ఉన్నాయి. అమెరికాలో ఉండే అమెరికా సొసైటీ ఫర్ సివిల్ ఇంజనీర్స్ మమ్మల్ని పిలిచి మరీ ఇంత అద్భుతమైన ప్రాజెక్టు వాళ్ళు సందర్శనకు వచ్చి చూసి అక్కడ పిలిచి మరీ అవార్డులు ఇచ్చినారు. ఒక 100 భాగాలు 100 కంపోనెంట్లు ఉండే ప్రాజెక్టులో ఒక చిన్న సమస్య మేడిగడ్డలో జరిగితే, పిల్లర్ నెంబర్ 21 బ్లాక్ 7లో చిన్న సమస్య జరిగితే ఇవాళ మేడిగడ్డ కొట్టుకుపోయింది, మేడి పండు అయిందని వీళ్ళు చేసిన ప్రచారం అంతా పటాపంచలైందని ఇవాళ ప్రజలే మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో ప్రజలే ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇవాళ ఇక్కడ వచ్చిన తర్వాత లక్ష్మీ పంప్ హౌజ్లో మేము ఎస్సీ గారు, ఈ గారు, వాళ్ళ అధికారుల బృందం, డీఈలు, ఏఈలు, వాళ్ళందరితో అన్ని విషయాలు తెలుసుకున్నాం. మేము ఇంజనీర్లం కాదు, వాళ్ళకి తెలుసు కదా, అడిగినాం ప్రాజెక్టు అంతా సవ్యంగా ఉందా, ఉంది సార్ అన్నారు. నీళ్లు లిఫ్ట్ చేయవచ్చా, చేయవచ్చు. ఇప్పుడు నీళ్లు ఎంత మినిమం కెపాసిటీ, ఎన్ని క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంటే చేయవచ్చు అని అడిగితే సార్ ఇవాళ 9,60,000 క్యూసెక్కులు ఇవాళ ఇన్ఫ్లో ఉంది, కేవలం 30,000 క్యూసెక్కులు ఉంటే చాలు పంపులు నడపచ్చు, 30,000 ఉంటే చాలు. అంటే ఎక్కడ 30,000, ఎక్కడ 9,60,000, అంటే అన్ని రకాలుగా నీళ్లు ఉన్నాయి. ఉన్నప్పటికీ కేవలం లేనిదల్లా రాజకీయ నిర్ణయం మాత్రం. రాజకీయ నిర్ణయం తీసుకొని ఒక బటన్ ఒత్తితే ఇవాళ మీకు ఎండుతున్న సింగూరులో నీళ్లు లేవు, నిజాం సాగర్లో నీళ్లు లేవు, ఎస్ఆర్ఎస్పీల నీళ్లు లేవు, అవి కూడా నింపచ్చు. గతంలో కట్టిన వాటిని స్థిరీకరించవచ్చు, దాని కింద ఉండే ఆయకట్టు. అదేవిధంగా కొత్తగా కట్టిన రిజర్వాయర్ మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, అదేవిధంగా బస్వాపూరు, రంగనాయక సాగర్, అన్నపూర్ణ, మిడ్మానేరు, ఇవన్నిటికీ వేరే ప్రత్యామ్నాయం కూడా లేదు. పైకున్న వాటికి, మిడ్మానేరు పైన ఉన్న వాటికి వేరే ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి మనం చేయవలసిందల్లా ఇప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా కింద పాలేరు నుంచి మొదలు పెడితే, గోదాడ నుంచి మొదలు పెడితే, సూర్యాపేట, తుంగతుర్తి, పాలకుర్తి, అదేవిధంగా మహబాదు, డోర్నకల్ నుంచి మొదలు పెడితే వరంగల్ జిల్లా నుంచి హుజూరాబాద్, హుస్నాబాదు, ఈ పైన ఉండే గజ్వేలు, భువనగిరి నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా ఉండే రైతులు అందరినీ కూడగట్టుకుని వస్తాం. వచ్చి నీళ్లుండగా ఎందుకు నీళ్ళు ఎత్తిపోస్తలేరో నిలదీస్తాం, పంపులు ఆన్ చేసి నడిపించి చూపెడతామన్నమాట. ఆగస్టు 2 దాకా ప్రభుత్వానికి మేము గడువిస్తున్నాం. వాళ్ళు చాలు చేయకపోతే తప్పకుండా మేము వచ్చి ఇచ్చేస్తాం. మీరన్న మాట, వాళ్ళు ఇంకేదో ప్రాజెక్ట్ కడతామంటారు. వాళ్ళు ఏది కట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు, కానీ అది అయ్యే పని కాదని మీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకంటే గతంలో మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఆనాడున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ అనుకుంటా, ఆయనే ఉత్తరం రాసిండు, నువ్వు 152 మీటర్ల మీద కడితే నేను ఒప్పుకోను, నువ్వు దాన్ని తగ్గించాలే లేకపోతే మహారాష్ట్రలో ముంపు ఉంటుందని చెప్తే కూడా ఈయన వినలేదు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకెన్నడూ గోదావరిలో ఎందుకు న్యాయం జరగలేదంటే ప్రతి సందర్భంలో ప్రాజెక్టు అనేది పెట్టంగానే ప్రపోజలు అంతర్రాష్ట్ర వివాదం అని చెప్పి దాన్ని ఆపేసేది. అందుకే కేసీఆర్ గారు ఆలోచించి మహారాష్ట్ర పోయి వాళ్ళతో ఒప్పందం చేసుకొని వాళ్లకు ముంపు లేకుండా చేసి ఒక అద్భుతమైన మేడిగడ్డ లాంటి పాయింట్ పట్టుకొని ఇవాళ మీరు గమనించండి. పైన మీరు కరీంనగర్ నుంచి మాతో పాటు చాలా మంది మిత్రులు వచ్చారు, రిపోర్టర్లు వరంగల్కి వెళ్ళి వచ్చారు. కరీంనగర్ల నీళ్లు లేవు, వరంగల్ నీళ్లు లేవు, పైన నిర్మల్ల నీళ్లు లేవు, మొత్తం ఫ్లడ్ ఫ్లోలో అసలే నీళ్లు లేవు. అక్కడ నుంచి ఇక్కడ దాకా నీళ్లు లేవు. ఆఖరికి ఇప్పుడు మేము వస్తుంటే రామగుండం కాడ బ్రిడ్జ్ మీద ఆగి చూసినాం, పైకి వెళ్ళి నీళ్లు లేవు గోదావరిలో. మేడిగడ్డ కాడ అద్భుతంగా ఇవాళ 10 లక్షల క్యూసెక్ల నీళ్లు ఒక వరదలాగా కిందికి ఉగ్ర రూపంతో పోతా ఉంది. అందుకే మేము అనేది నీళ్లున్నాయి, లేనిది రాజకీయ సంకల్పం. సిస్టమ్ మొత్తం కేసీఆర్ తయారు చేసి పెట్టిండు. మీరు ఒక బటన్ ఒత్తితే ఇలా గజ్వేల్లో, అక్కడ భువనగిరి ఆలేరులో నీళ్లు వస్తాయి, ఇలా బ్రహ్మాండంగా మొత్తం ఎన్ రూట్ కూడా నీళ్లు వస్తాయి. మీరు ఇస్తలేరు. అందుకే ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది, దయచేసి స్పందించండి. దీంతో రాజకీయం ఏం లేదు, ఇప్పుడు ఎన్నికలు కూడా ఏం లేవు. స్పందించి ఆగస్టు 2 లోపల బేసిజానికి పోకుండా వెంటనే పంపులు ఆన్ చేయండి. ఇక్కడ లక్ష్మీ పంప్ హౌజ్లో నీళ్ళు అక్కడ దాకా పోతాయి, బ్రహ్మాండంగా రైతులు సంతోషపడతారు, ప్రజలు సంతోషపడతారు. ఇది మా డిమాండ్. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, లెట్ మీ సే దిస్. అన్నారం, సుందిల్లా, దే ఆర్ సైటింగ్ ఎన్డీఏసీ రిపోర్ట్ ఇస్ వాట్ యూ సెట్ సందీప్. ఇట్స్ అబ్సల్యూట్లీ ఫార్స్. వాట్ ఎవర్ దే ఆర్ సేయింగ్ ఇస్ అబ్సల్యూట్లీ ఫార్స్ బికాస్ గ్రౌటింగ్ ఇస్ అ రెగ్యులర్ ఎక్సర్సైజ్ దట్ ఈస్ డన్. మేము రాగానే అడిగినాం, వీ స్పోక్ టు ద ఇంజనీర్స్, వీ ఆస్క్ దెమ్ హ్యాస్ గ్రౌటింగ్ బీన్ డన్.
ఇప్పుడు కాదు సార్, ఇది వరకు కూడా చేసాము, కొత్తదేం కాదు. ఇది ఎన్డీఎస్ఏ లేనప్పుడు జరిగింది, రెగ్యులర్ గా అన్నిట్లో జరుగుతుంది సార్. ఇది పెద్ద ఇష్యూ కాదు, రొటీన్ మెయింటెనెన్స్. అది 2020లో కూడా చేసినాము. ఇదంతా వీళ్ళు చెప్పేది ఫార్సు, ఎన్డీఎస్ఏ ఫార్సు, ఇవన్నీ ఫార్సు. కేవలం చేసే ఉద్దేశం లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదంటే సింపుల్ బ్రదర్, దొంగకు తేలు కుట్టింది. ఇన్ని రోజులు కాళేశ్వరం బేకార్ అన్నారు, ఇలా నీళ్లున్నాయి, బటన్ నొచ్చితే కేసీఆర్ పేరొస్తుంది, ఏమైందిరా నిన్నటిదాకా నడవదన్నారు ఇప్పుడు నడుస్తుందని చెప్పి ప్రజలు నిలదీస్తారు. ఏం చేయాలి మరి? దొంగకు తేలు కుట్టింది కాబట్టి ఏం చేయాలో అర్థమైతలేదు. ఇక ముఖం లేదు చెప్పేటందుకు. కాళేశ్వరం బ్రహ్మాండంగా ఉంది, ఏం కాలేదు అని చెప్పుకుని ఒప్పుకుందామంటేనేమో నిన్నటిదాకా ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు, ప్రభుత్వం మాట్లాడిన మాటలు ఫార్సు బోగసు అని వాళ్లే అన్యాయపదేశంగా ఒప్పుకున్నట్టు అవుతుంది. ముఖం లేక తేలు కుట్టిన దొంగలు లెక్క ఇవాళ వీళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎన్డీఎస్ఏని అడ్డం పెట్టుకుని. ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు కరెక్ట్గా చెప్పారు, ఇలా రెండు పార్టీలు దోషులే. వీళ్ళేమో ఇక్కడ ఉన్నోళ్ళేమో కాళేశ్వరాన్ని బద్నాం చేసి, కేసీఆర్ను బద్నాం చేసి రాజకీయంగా ప్రయోజనం పొందాలని వీళ్ళ చిల్లర ప్రయత్నం. వాళ్ళేమో రాజకీయాల్లో ఉపయోగపడుతుంది, ఎలక్షన్లో ఉపయోగపడుతుంది అని చెప్పి ఎలక్షన్ల ముందు ఎన్డీఎస్ఏ అనే సంస్థతో వాళ్ళు ఒక రిపోర్ట్ వారేసి వాళ్ళు మన ఇక్కడికి అసలు రాలేదు, నీళ్ళలో కనీసం దిగలేదు, నీళ్ళలో గోలే, కిందికి గోలే, కనీసం ముట్టలే, చూడలే, రిపోర్ట్ వారేసి పోయినరు. ఎందుకు? బదనాం చేయాలి. ఇంకొక మాట అడుగుతున్నా బ్రదర్, వేరే కాడ ప్రాజెక్టులలో అక్కడ ఇక్కడ చిన్న చిన్న సమస్యలు వస్తే ఇప్పటిదాకా ఐదేళ్ల పాటు ఒక రిపోర్ట్ రాదు? పోలవరం డ్యామ్ కొట్టకపోతే ఐదేళ్ళు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇయ్యలే, కాఫర్ డ్యామ్ కొట్టకపోతే ఇవాళ ఏంది, ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? ఒక రోజులోనే రిపోర్ట్లు వస్తాయి, ఇక్కడ ఒక రోజులోనే అన్నీ వస్తాయి. ఎందుకు? కేసీఆర్ను బద్నాం చేయాలి, గద్దె దించాలి. దించినారు కదా, మీ కక్ష తీరింది కదా, కేసీఆర్ మీద కక్ష తీర్చుకున్నారు కదా, ఇంకా ఏడుపు ఎందుకు కేసీఆర్ మీద? ఇక రైతుల మీద ఎందుకు కోపం తీసుడు? అదే మేమనేది. అందుకే రైతుల మీద రాజకీయం బంద్ చేయండి, దయచేసి సహకరించి మొత్తం. మళ్ళొక్కసారి చెప్తున్నా బ్రదర్, మిడ్ మానేరు పైన ఉండే సిస్టమ్ ఏదైతే ఉందో, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, వాటికి వేరే ప్రత్యామ్నాయం లేదు. ఇది ఒకటే. 75-80 టీఎంసీల నీళ్లు అంటే దాదాపు 10-12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉండగా ఇవ్వకపోవడం అంటే దిస్ ఇస్ క్రిమినల్ నెగ్లిజెన్స్. సింగూరులో నీళ్లు లేవు, మీరు మల్లన్న సాగర్ నింపితే సింగూరు నీళ్లు పోతాయి. నిజాం సాగర్లో నీళ్లు లేవు, మీరు మల్లన్న సాగర్ నింపితే నిజాం సాగర్ నీళ్లు పోతాయి. మీరు రివర్స్ పంపింగ్ చేస్తే ఎస్ఆర్ఎస్పి నింపుకోవచ్చు, ఫ్లడ్ ఫ్లో మొత్తం లైవ్ పెట్టచ్చు. ఇన్ని అవకాశాలు కేసీఆర్ మీకు బంగారు పల్లెంలో పంచభక్ష ప్రమాణాలు వడ్డించి పెట్టిపోతే వాడుకునే తెలివి లేదు, ఇలా బయటకు వచ్చి చెప్పుకునే ముఖం లేదు, మనసు లేదు రైతులకు ఇచ్చేది. అందుకే 2 తారీఖు దాకా చూస్తాం. 2 తారీఖు తర్వాత మా అధ్యక్షుల వారి అనుమతితో కార్యాచరణ ప్రకటించి మొత్తం రైతులను ఇటుకెళ్ళి అటుకెళ్ళి తీసుకొని బయలుదేరుతాం. ఇక్కడ కిందికి వెళ్ళి సౌత్ నుంచి అటు ఖమ్మం జిల్లా నుంచి మొదలు పెడితే పాలేరు నుంచి సూర్యాపేట జిల్లా, ఇటు పైన మహబాద్ జిల్లా, వరంగల్ జిల్లా, కరీంనగర్ జిల్లా, ఇటు సిద్దిపేట జిల్లా, సిరిసిల్ల జిల్లా, పెద్దపల్లి జిల్లా, పైన జగిత్యాల జిల్లా, మొత్తం రైతాంగాన్ని నిజామాబాద్ జిల్లాతో సహా బయలుదేరదీస్తాం. 50,000 మంది రైతులతో మేము కదులుతాం, ప్రభుత్వం కదలకపోతే ప్రభుత్వానికి కదిలిస్తాం, రైతుల కోసం కొట్లాడతాం. థ్యాంక్ యూ.